Kotapala Mandalam, Tutipala Gramana Chedana Palavuru Raitulu, Narsipatna MLA Petla Umashankar Ganesh ni kalisi, Pattalu Manjuru Cheyalani Korutu, Vinati Patram Icharu, Kontamandi Rajakeeya Raddi Kosam Maku Pattalu Rakunda Addukoni, Tappudu Pracharam Chestunnarani Annaru. 100 Samvatsarala Kritam, 1921 Samvatsaramlo, Kalamlo, Maa Peddalu, Musarla, Achyuta Ramayya, Vari Kutumbam Nunchi, Lease Teesukuni, Vyavasayam Chesukuntunnamani, Kavana Maa Yajamanulu, Memu, అంగీకారం మేరకు వచ్చి వ్యవసాయం చేసుకుంటామని మా భూములకు మాకు పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందించారు. సంబంధించి మొన్ననే పేపర్లో కూడా చూడటం జరిగింది. అక్కడ ఏంటంటే సుమారుగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ కూడా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటారు. అయితే అక్కడ ఉన్న భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇద్దరు కూర్చొని ఒక ప్రాతిపదికన 45 ఎకరాలేమో రైతులకు ఇవ్వడానికి 31 ఎకరాలేమో అక్కడ ఉన్న ఓనర్స్ ఎవరైతే భూ యజమానులు ఉన్నారో తీసుకోవడానికి చెప్పి వాళ్ళిద్దరు కూడా ఒక భూ యజమానులు రైతులు కూర్చొని ఎక్కడ మధ్యలో మధ్యవర్తులు లేకుండా ఎక్కడ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా వారందరూ కూర్చొని ఒక ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీదే ఇప్పటికే వాళ్ళకి పట్టాలు కావాలని చెప్పి రిపోర్టేషన్ కూడా ఇచ్చారు. ఇది గతంలో దాని మీద మేము గతంలో ఇప్పటికే మన పార్టీ నాయకులు చెప్పిన ప్రకారం ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్న రైతులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరూ ఏదైతే వారిద్దరూ గొడవపడిపోయిన చేశారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే మేము గౌరవ అక్కడ తహసీల్దార్ గౌరవ చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రైతులందరూ కూడా వచ్చారు. ఒక్క విషయం మీ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను, మొన్న వచ్చిన ఆంధ్రజ్యోతి పత్రిక ఏమైనా ఛానల్ వచ్చింది ఏంటంటే కేవలం ఈ ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేయాలని ఉద్దేశించుకుంటుంది తప్ప ఇక్కడ ఎక్కడ ఇది లేదు. ఇది కేవలం రైతులు అక్కడ ఉన్న యజమానులు చేసుకున్న కార్యక్రమం. ఇది కేవలం అక్కడ ఉన్న ఏదో ఒక కారణం చూపించి ఈ ప్రభుత్వంపై బురదల్లాలని ఉద్దేశంతో ఈ పత్రికలు ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఎంఎం ఛానల్ చేస్తుంది. ఎట్టి బస్సులో కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా చేస్తే రైతులకు మళ్ళీ పట్టాలు ఆగిపోతాయనే ఉద్దేశంతో దాని మీద రైతులందరూ కూడా తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తారు. మరి ఎట్టి బస్సులు కూడా ఈ సభముఖం మీకు తెలియపరుస్తాను. ఎట్టి బస్సు కూడా రైతులకి అన్యాయం జరగకుండా రైతులు ఎవరైతే ఉన్నారో అందులో 45 ఎకరాలు ఏదైతే అనుకున్నారో 45 ఎకరాలు కూడా మేము రైతులకి మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తాను.